సైదాపురం పోలీస్ స్టేషన్లో ఆకాష్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనపై స్పందించిన నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వరరెడ్డి సైదాపురం ఎస్ఐ నాగరాజు కానిస్టేబుల్ వీరభద్రంలను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జనహృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.